హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఈరోజు అయితే నా ఈవినింగ్ రొటీన్ని మీతోటి షేర్ చేస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ ఏం తయారు చేస్తున్నానో మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఒక కుండీ పెట్టాను, అందులో ఇది ఒక బాటిల్ పెట్టాను అంతే, జస్ట్ సపోర్ట్ కోసం, అలాగే హైట్ కోసం అన్నమాట. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక బబుల్ వ్రాప్ పెట్టాను, మీరు కావాలంటే ఒక కవర్ యూస్ చేసుకోవచ్చు. ఇంతకీ ఏం చేస్తున్నాను అనేది మీకు చెప్తాను చూడండి. సో ఈ బిర్లా వైట్ సిమెంట్ అనేది నేను ఇంతకుముందు ఉన్న హౌస్లో షింక్ రిపేర్ అప్పుడు తెప్పించుకున్నాను అనమాట. సో అది వేస్ట్గా అలాగే పడుందండి. దాంతో ఈరోజు నేను ఒక డిఏవే అనేది చేస్తున్నాను. సో ఈ పౌడర్ అంతా కూడా యూజ్ అవుతుంది దీనికి. సో దాంతో ఇప్పుడు నేను డిఏవే అనేది చేస్తున్నాను అనమాట. ఏం డిఏవే అంటే ఈ పౌడర్ తోటి ఫ్లవర్ వేజ్ అనేది తయారు చేస్తున్నాను. మనము ఈ బిర్లా వైట్ సిమెంట్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ సిమెంట్ మనం హౌస్కి యూస్ చేస్తాం ఇవన్నీ కూడా. సో యాష్ కలర్ సిమెంట్ ఉంటుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మధ్యలో వీడియో స్టక్ అవుతుంది, బట్ అది అవసరం లేదు. జస్ట్ మీకు వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవడం చూపిస్తున్నాను. వేస్ట్ క్లాత్ని ఇట్లా ముంచేయండి వాటర్లో. కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే క్లాత్ అంతా కూడా పట్టాలి ఆ సిమెంట్ అనేది, లేకపోతే మనకు అది స్ట్రాంగ్గా రాదనమాట. మీరు మంచి క్లాత్ యూస్ చేసుకోవడం బెటర్, లేదంటే వేస్ట్గా ఏదైనా టవల్స్ ఉంటాయి మన ఇంట్లో, వేస్ట్గా ఉంటాయి. సో నేనైతే అది బేబీ టవల్ అండి, చాలా రోజుల నుంచి ఉంది అది ఇంట్లో. దాన్ని కట్ చేసేసి 2 పీసెస్గా కట్ చేసి, ఎగ్జాక్ట్గా కట్ చేసి నేను దాన్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ అంతే. సార్ కదా, దాన్ని ఇట్లా బాగా డిప్ చేసేసి ఆ సిమెంట్లో ఇట్లా కవర్ మీద వేసేయాలన్నమాట. ఇట్లా వేసినప్పుడు ఏంటంటే బాటిల్కి అంటుకోకుండా మనకి తర్వాత వచ్చేస్తుంది నీట్గా, అంటే షేప్ కానీ ఏమి మిస్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం శారీకి ఎలా అయితే కుచ్చుళ్ళు అరేంజ్ చేసుకుంటామో సేమ్ అలాంటి ఫ్రిల్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలంతే. నేను ఇక్కడ హైట్ చూస్తున్నాను. మీరు యాక్చువల్గా కుండీ పెట్టాల్సిన అవసరం లేదు, టేబుల్ మీద కూడా మీరు దిప్పిన పెట్టుకోవచ్చు అనమాట. అంటే నేను అక్కడ పాట్ యూస్ చేశాను కదా, ఆ పాట్కి మీరు సబ్స్టిట్యూట్గా ఏదైనా ఒక టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద ఏదైనా బాటిల్ అట్లాంటిది ఏదైనా పెట్టి చేసుకోవచ్చు. ఇది జస్ట్ హైట్ కోసం మాత్రమే అనమాట నేను ఇలా పెట్టాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకోటి కూడా వేస్తున్నాను, ఎందుకంటే స్ట్రాంగ్నెస్ కోసం. అంటే ఒక్క లేయర్ అనేది అంత స్ట్రాంగ్గా రాదనమాట మనకి ఆ పాట్ అనేది. సో చూసారు కదా ఎలా డిప్ అయిపోయిందో. ఇది యాక్చువల్గా ఆరెంజ్ టవల్, ఇది ఆరెంజ్ టవల్ అంతా కూడా మీకు వైట్గా అయిపోయింది. సో ఆ ప్యాకెట్ మొత్తం కూడా పడుతుంది మనం యూస్ చేస్తే. కొంచెం వాటర్ మనం చూసుకుంటూ కలుపుకోవాలి థిక్నెస్ కోసం. థిక్నెస్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది మీకు, నేను ఫైనల్గా కూడా చూపిస్తాను ఆ బౌల్లో ఎంత మిగిలింది అనేది. ఇక్కడ చూసారు కదా థిక్నెస్, ఆ థిక్నెస్ కోసమే అనమాట. నేను మళ్ళీ సెకండ్ కూడా వేసేసాను ఒకసారి. ఇప్పుడు దాన్ని వేసేసి ఫుల్గా కూడా కవర్ చేసేస్తున్నాను ఇక్కడ. కదా ఎలా వేసాను, ఇవన్నీ మనం చుట్టూ చేస్తున్నాను కదా, చుట్టూ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ చేసుకోవాలి మనం. అప్పుడు మనకి ఫ్లవర్ వాజ్ అనేది మంచి షేప్ వస్తుంది అనమాట అది. సో వాటర్ అనేది కరెక్ట్గా వేసుకొని మీరు కన్సిస్టెన్సీ కరెక్ట్గా కలుపుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్లవర్ వాజ్. ఇలా మనం రౌండ్ చేసుకుంటూ ఇదంతా కూడా ఫ్రిల్ ఇప్పుడు నేను చూపించాను కదా, అలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. గమనించుకోండి, మీరు మళ్ళీ కింద పాట్ ఉంది కదా, ఆ పాట్ కతుక్కోకుండా చూసుకోండి, లేదంటే మనం మళ్ళీ తీసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. వీలైతే అసలు కవర్ వేసుకోవడం బెటర్ అక్కడ. నాకైతే అక్కడ ఏమీ అంటుకోవడం అట్లా ఏం జరగలేదు కానీ, బట్ ఈవెన్ ఒక కవర్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు గ్లౌజెస్ వేస్ట్ చేసుకోండి, నా దగ్గర ప్రెజెంట్ గ్లౌజ్ లేవు, అందుకే నేను ఇట్లా బేర్ హ్యాండ్స్ తోటి చేశాను. బట్ అది ఈజీగానే కడిగేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బట్ స్టిల్ గ్లౌజెస్ వేసుకుంటే మంచిది. సో ఇలా పెట్టేసి మనం 1 డే అంతా కంప్లీట్గా దీన్ని ఇలాగే ఆరబెట్టేసేయాలి. 1 డే తర్వాత ఈజీగా ఇట్లా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా ఆ కవర్ నుంచి తీసేసాను. కవర్ నుంచి తీసేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇలా ఉన్న తర్వాత కూడా నేను దీన్ని మళ్ళీ ఒక 1/2 డే వరకు ఆరబెట్టేశాను, ఎందుకంటే ఆ పొడి ఏదన్నా ఉన్నా కూడా రాలిపోతుంది అన్న ఉద్దేశంతో. బట్ ఇది చాలా స్ట్రాంగ్గా వచ్చింది, చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో. ఇలా ఉంది ఇక్కడంతా కూడా, కొంచెం లైట్గా అదంతా పడింది అనమాట, బట్ స్టిల్ ఏమి అతుక్కోలేదు, నీట్గానే వచ్చేసింది. అండ్ దీనికి ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న గోల్డ్ స్ప్రే పెయింట్ లైట్గా వేస్తున్నాను. చూసారు కదా పాట్ ఎంత నీట్గా ఫ్లవర్ వేజ్ అనేది రెడీ అయిపోయిందో. తన పైన స్వీటీ మళ్ళీ లైట్స్ పెట్టిందండి, ఫెయిరీ లైట్స్. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మీరే చూడండి, చాలా అందంగా వచ్చిందనమాట. మన దగ్గర ఇలాంటి సిమెంట్ ఏదైనా మిగిలిపోయినా, లేకపోతే ఏదైనా వేస్ట్ క్లాత్ ఉన్నా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవడం ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ డిఐవై మీకు నచ్చితే కనుక నాకు కంపల్సరీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ తర్వాత మేము ఫెయిరీ లైట్స్ అరేంజ్ చేసాం దానిపైన.
చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో తనే ఇచ్చిందనమాట ఐడియా, లైట్స్ పెట్టు మమ్మీ చాలా బాగుంటుంది అని. సో నేను ఇట్లా లైట్స్ అనేవి అరేంజ్ చేశాను అనమాట, చాలా బాగుంది కదా. సో మనకి పెద్ద పాట్ కూడా వచ్చింది, అలా పెద్దవి కూడా చేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న చిన్న పాట్స్ అయినా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే చిన్న కర్చీఫ్స్ తోటి అలా ట్రై చేస్తే మీకు తెలుసు. చూసారు కదా అవుట్పుట్ ఎంత అందంగా వచ్చిందో దీనిది, ఫ్లవర్ వేస్ది. సో ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్వీటీకి నెంబర్స్ నేర్పిస్తున్నాను. సో నెంబర్స్ ఏంటి అంటే నార్మల్గా చిన్నపిల్లలకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆఫ్టర్ నెంబర్స్ బిఫోర్ నెంబర్స్ అనేవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ అనేది చూపిస్తున్నాను, మీకు కనుక పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఇలాగే సఫర్ అవుతుంటే సో ఈ ప్యాటర్న్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. జస్ట్ నేను తనకి చూపిస్తున్నాను, అదే మీకు కూడా జస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నార్మల్గా మనకి వర్టికల్ లైన్లో రాస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట, మనం హారిజెంటల్గా రాసామంటే వాళ్ళకి అర్థం కాదు. సో వే అయితే ఇదేనండి, ఇక్కడ నేను చూపించాను కదా 1 2 3 4 5 అనేది ఇలా రాశాను, నిలువుగా రాశాను కదా. సో అలాగే రాసుకుంటూ వెళ్ళాలి. అలా రాసుకుని వెళ్ళిన తర్వాత మీరు చెప్పండి, అంటే ఎలా చెప్తారు అంటే 1 after 2 ఉంటుంది, 2 after 3, అలా 3 after 4 అనేది అలా చెప్పుకుంటూ వెళ్ళి 1 తర్వాత వచ్చేవన్నీ బిగ్ నెంబర్స్ అని చెప్పండి, 2 తర్వాత వచ్చేవన్నీ బిగ్ నెంబర్స్, అలాగే 3 తర్వాత వచ్చేవన్నీ కూడా బిగ్ నెంబర్స్ అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ టెక్నిక్, మాత్రం పిల్లలకి మీరు నేర్పించుకోగలిగితే. సో మనకేం లేదు, కింద ఉండేవన్నీ బిగ్ నెంబర్స్ అని చెప్పండి, అంటే 1 after 1 అనేది. సో ఏదైతే బిగ్ నెంబర్ ముందు వస్తుందో అది స్మాల్ నెంబర్ లాగా వాళ్ళు డిసైడ్ అవుతారు. కాబట్టి ఇది ఒక్క రోజులో రాదండి, మనం డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది చేసేస్తారు నెంబర్స్ని, చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ స్వీటీ అయితే చాలా ఈజీగా ఐడెంటిఫై చేసింది నెంబర్స్ అన్నీ కూడా, ఏవి బిగ్ నెంబర్స్ ఏవి స్మాల్ నెంబర్స్ అనేవి. ఆ తర్వాత చేయించిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేపించండి. మీకు ఇది క్లియర్గా టెక్నిక్స్ కావాలంటే లైక్ డబల్ నెంబర్స్ కావాలన్నా కూడా నేను టెక్నిక్ అనేది చెప్తాను. జస్ట్ మీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉందో లేదో అన్న థాట్ తోటి జస్ట్ ఇది అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది దీనిలో టెక్నిక్స్ కావాలంటే కనుక నేను ష్యూర్గా మీకు చెప్తాను ఒక వీడియోలో. చాలా ఈజీగా వస్తుందండి పిల్లలకి ఇది. చూసారు కదా ఇట్లా బిగ్ నెంబర్స్ ఏవి అంటే వెంటనే ఫైండ్ అవుట్ చేస్తుంది, అలాగే స్మాల్ నెంబర్ ఏదన్నా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో వన్ ఫస్ట్ మనం నేర్పించాల్సింది అయితే ఇది, సింగిల్ నెంబర్స్ నేర్పించండి ఫస్ట్. సింగిల్ నెంబర్స్ తర్వాత మీరు డబల్ నెంబర్స్కి వెళ్ళచ్చు. తర్వాత అంటే ఏంటి అంటే వీళ్ళకి ఇలా ప్రాక్టీస్ అయిపోతారు కాబట్టి ఈజీగా డబల్ నెంబర్స్లో కూడా ఏది బిగ్ నెంబర్ ఏది స్మాల్ నెంబర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఇది ఒక స్మాల్ టెక్నిక్ అంతే, నార్మల్గా తనకి ఇలా ఈజీ టెక్నిక్స్ తోటి నేను ఫాలో చేయిస్తాను. తర్వాత మీరు ఒకసారి టీచర్ని కూడా కనుక్కోండి వాళ్ళ స్కూల్లో ఏ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు అని, దాన్ని బట్టి మనకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తే వాళ్ళు ఈజీగా చెప్పగలరు అనేది మీకు కూడా తెలుస్తుంది. ష్యూర్గా మీరు అట్లీస్ట్ మీరు వీక్లీ వన్స్ అయినా టీచర్తో కలవడం మాట్లాడడం చేయండి, ఎందుకంటే వాళ్ళకి మనకి స్టడీస్ ఇంకా పెరిగే కొద్దీ వాళ్ళకి టెక్నిక్స్ మారుతూ ఉంటాయి. వాళ్ళ మనకున్న సబ్జెక్ట్కి వాళ్ళకున్న సబ్జెక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ టెక్నిక్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మనం ష్యూర్గా ఒకసారి వీక్లీ వన్స్ లేకపోతే ఒకసారి 10 డేస్కి ఒకసారి వర్కింగ్ అవర్స్లో వెళ్ళి మాట్లాడితే ఈజీగా అనిపిస్తుంది అనమాట మనకు కూడా వాళ్ళు ఏ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు అనేది. సో ఈ టెక్నిక్ అయితే చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి, వర్టికల్ లైన్లో ట్రై చేసి చూడండి. ఆ తర్వాత వాళ్ళే ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది మీరు చూస్తారు. కంపల్సరీ ఆఫ్టర్ అండ్ బిఫోర్ నెంబర్స్ని చెప్తూ అలాగే బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ ఏది అనేది కూడా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. ష్యూర్గా నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ రూల్డ్ బుక్లో ఇలాగే వస్తాయి, వర్టికల్గానే వస్తాయి, హారిజెంటల్గా రావు. కాబట్టి నేను వర్టికల్లే ప్రిఫర్ చేశాను ఇక్కడ నేర్పించడానికి. లేదు హారిజెంటల్ కూడా తెలియాలి కదా అనుకుంటే ఫస్ట్ వర్టికల్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా హారిజెంటల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ వర్క్ కంప్లీట్ అయిపోగానే నాకు ఇంకో వర్క్ ఉందనమాట, తనతో హోంవర్క్ ఇవన్నీ కంప్లీట్ చేపించేసి నేను వెంటనే ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాను. సో ఇది వచ్చేసి పల్లీ చట్నీ అండి, ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఫస్టే నేను పల్లీలని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ పక్కన చూసారు కదా, ఆ తర్వాత పక్కన ఆయిల్ తీసుకున్నాను సేమ్ ప్యాన్లో, అందులో నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువే ఉండాలి ఎందుకంటే మళ్ళీ చింతపండు వేస్తాం టమాటో వేస్తాం సో కారం అనేది తగ్గిపోతుంది. కాబట్టి పచ్చిమిర్చి ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ టొమాటోస్ ఫ్రై చేశాను, ఆ టొమాటోస్లో నేను కాస్త ఇంగువ కూడా వేశాను, అలాగే కాస్త పచ్చిమిర్చి ఇంగువ అండ్ అలాగే కాస్త మీరు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఒలిచి పెట్టేసుకోండి అండ్ అలాగే ఒక ఆనియన్, ఇవన్నీ కూడా మిక్స్ చేసేయడమే. ఆ తర్వాత చట్నీ అనేది మీకు ప్రిపేర్ అయిపోతుంది.
సో ప్రిపేర్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ మిల్క్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ టైం నేను ప్లెయిన్ మిల్క్ తాగుతున్నాను అనమాట. అస్సలు నాకు ఇష్టమే ఉండదు, బట్ ఏంటంటే బూస్ట్ అయిపోయి ఉంది. సో పాలు తాగలేదంటే అసలు నిద్ర కూడా పట్టదు అనమాట, అంత అడిక్ట్ అయిపోయాను నేను మిల్క్కి. సో నేను యాపిల్ తింటున్నాను, మధ్యలో యాపిల్ తింటున్నాను, వన్ సైడ్ వచ్చేసి పాలు కూడా తాగేస్తున్నాను అనమాట. ఎట్లాగైనా పాలు కంప్లీట్ చేసేసేయాలి ఎలాగైనా అని చెప్పి యాపిల్ తింటూ పాలు కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. డైలీ ఒక యాపిల్ తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది. మిల్క్ అయితే కంపల్సరీ. టీ అలవాటు ఉంటే దయచేసి మానుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా ఎట్ గ్లాన్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ డైలీ టీ తాగడం అయితే అసలు మంచిది కాదు. సో అదొక చిన్న సజెషన్లా తీసుకోండి. ఇన్ని టేక్స్ తీసుకున్నాను ఈ పాలు తీసుకోవడానికి నేను, అసలు చూడండి. ఎలాగైనా పాలు కంప్లీట్ చేశాను అని చెప్పడానికి మీ ముందు చూపిస్తున్నాను అంతే. అస్సలు తాగను అనమాట నేను ప్లెయిన్ మిల్క్ అయితే. ఫస్ట్ టైం ఈరోజే తీసుకున్నాను, అది లేకపోవడం వల్ల అనమాట అది కూడా. సో మొత్తానికి కంప్లీట్ చేసేసాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డేకి నేను ఇక్కడ బీన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కర్రీ. సో అదే అక్కడ మూవీయో ఏదో చూస్తూ కట్ చేసుకుంటున్నానండి, గుర్తులేదు ఏ మూవీ చూసాను ఏంటి అనేది. అండ్ ఇక్కడ ఇంత లోపలికి స్వీటీ వచ్చింది, స్వీటీ ఏదో పనులు అడుగుతూ ఉంది. సో అదే చేస్తున్నాను ఇక్కడ. సో మార్నింగ్కి బీన్స్ ఫ్రై చేసుకుంటున్నాను, మళ్ళీ నైటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి కట్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను నైట్ కట్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఒక పక్క మూవీ చూడాలనిపిస్తూ ఉంది, ఒక పక్క ఈ పని ఉందన్నమాట. మళ్ళీ మార్నింగ్ హడావిడి అవుతుంది కాబట్టి సో నైటే నేను ఇది కట్ చేసుకున్న బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నార్మల్గా మనం వీక్లో కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు, కాకపోతే ఇవేంటంటే కొంచెం ఫ్రెష్నెస్ పోతున్నాయన్నమాట. బీన్స్ కానీ అండ్ ఆకుకూరలు ఉంటాయి, అవి కూడా ఫ్రెష్నెస్ అనేవి పోతున్నాయి. సో అందుకోసం నేను ఏంటంటే అవన్నీ ముందు రోజే చేస్తున్నాను అనమాట ఈ కటింగ్ అంతా కూడా. ఒకసారి ఆ వీడియో కూడా నేను చూపిస్తాను మీకు ఎట్లుంటాయి వన్ వీక్ తర్వాత. అవి ఎక్కువ టిష్యూస్ వేసి ట్రై చేయాల్సి వస్తుంది అంతే. అండ్ ఆ పని కూడా అయిపోయిందండి. అండ్ నైట్ మేము పడుకునేటప్పుడు ఇంకా నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి కామా ఆయుర్వేద బ్రింగాజ్ హెయిర్ ఆయిల్ అనమాట, హెయిర్ ట్రీట్మెంట్. ఇది యాక్చువల్గా చాలా బాగుంటుంది. కామా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి బాగుంటాయండి. అండ్ ఇది ఈ ఆయిల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను లాస్ట్ వీడియోలో పెట్టుకున్నప్పుడు అడిగారనమాట, బట్ నేను ఆ వీడియోలో చెప్పలేదు, జస్ట్ ఆయిల్ పెట్టుకుంటున్నాను అంతే. సో ఈ వీడియోలో అంటే మీకు నేను చెప్తున్నాను ఏం ఆయిల్ యూస్ చేస్తున్నాను అనేది. సో ఈ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మనకి హెయిర్ అనేది రిపేర్ అవుతుంది, లైక్ మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది త్వరగా రిజాల్వ్ చేస్తుంది అనమాట. సో మంచి ప్రోడక్ట్. కాకపోతే కామా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అన్ని మనకి కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఏనండి, బట్ స్టిల్ మంచి ప్రోడక్ట్స్, ఎక్కువ రోజులు వస్తాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఆయిల్ మనం చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇది. సో మంచి ఆయిల్ అనమాట. ఇది మీకు కావాలంటే నేను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో బెస్ట్ ఆయిల్ అనమాట ఇది హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా. సో మనం మసాజ్ చేసేసుకొని నేను ఇక్కడ ఇంకా నిద్రపోవడానికి రెడీ అయిపోతున్నాను అనమాట ఇంకంతే. ఫస్ ఏంటా అని విచిత్రంగా అనిపిస్తున్నాయా? నేనైతే కొంచెం విచిత్రంగానే చూస్తానండి వీటిని, ఎందుకంటే ఇవి జస్ట్ మనకి ఏంటి అంటే వాళ్ళ ప్రదేశాల్లో దొరికే హెర్బ్స్ అనమాట. వీటిని పాట్ పోరీస్ అంటారు. మనం జస్ట్ మనమే తయారు చేసుకోవచ్చు ఇవి, డిఐవే అనమాట ఇది అసలు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మనకేంటంటే ఇదిగోండి ఇట్లాంటి ప్యాకెట్స్లో వేసేసి చాలా కాస్ట్లీగా అమ్మేస్తుంటారు. నేను నిమాయిల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట, నేను అసలు ఈ బాక్స్ గురించే మర్చిపోయాను. ఇది మొన్న దొరికింది, ఇది చూసారా హోమ్ సెంటర్లో తీసుకున్నారు వాళ్ళు. అండ్ ఇవి ఇది వచ్చేసి 160 గ్రామ్ ఫ్లవర్ అండి, లైక్ 300 ఏమో ఉందనుకుంటుంది, సరిగా కనిపించలేదు నాకు. సో ఇవన్నీ జస్ట్ ఏంటంటే స్పెషల్ హర్బ్స్ అనమాట అక్కడ వాళ్ళకి దొరికేవి. యాక్చువల్గా మనం కూడా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఎట్లా అంటే మనకి దొరికే హర్బ్స్ తోటి, ఏదన్నా మంచి ఫ్లవర్స్ తోటి మనం కూడా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు వీలుంటే కనుక నేను షోర్గా ఒక పాట్ పోరి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. అంటే వాళ్ళకి జస్ట్ ఇవి అవి దొరికినవి వేసి ఇంత కాస్ట్ ఎందుకు పెడతారా అని నాకు అనిపించింది అనమాట, అవసరమా అనిపించింది. వీటిని చాలామంది కొనుక్కుంటారండి ఇంట్లో ఫ్రేగ్రెన్స్గా పెట్టుకోవడానికి, లైక్ బెడ్రూమ్స్లో, లివింగ్ ఏరియాలో ఇట్లా బౌల్లో వేసి పెడతారు అందంగా.
బట్ ఎంత కాస్ట్ అసలు నిజంగా. ఇవన్నీ కూడా ఏదేదో ఫ్లవర్స్, కొన్ని స్పెషల్ హర్బ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి మనకి కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, విడివిడిగా మనం తయారు చేసుకోవాలన్నా కూడా దొరుకుతాయి. మీరు అమెజాన్లో చూసినా మీకు పాట్ పొరీ ఫ్లవర్స్ అంటే లావెండర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి అన్నమాట. ఇది ఒక్క ఫ్లవర్ ఉంచేసారు, అది యాక్చువల్గా ఫ్లవర్ కాదు, దాని కింద ఒక కాగితం ఉంది, ఒక ఫ్లవర్ లాగా పెట్టున్నారు అంతే, అదైతే ఫ్లవర్ కాదు. ఆ పెటల్స్ అన్నీ కూడా విడిపోయి ఉన్నాయి, వాటిని అన్నింటినీ జాయిన్ చేసి ఒక ఫ్లవర్లో పెట్టారు అంతే. నాకు చూసారా ఇది స్పంజ్ లాగా ఉందండి, ఇట్లా నొక్కుతుంటే స్పంజ్ లా అనిపించింది. ఎంతమందికి తెలుసు పాట్ పోరీస్ అనేది నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీలుంటే మనం చేద్దాం డిఐవై ఒకటి. అండ్ మీకు నేను శారీ చూపిస్తానండి, సూపర్ శారీ అండి ఇది నిజంగా. ఇది యాక్చువల్గా డైరెక్ట్ హోల్సేలర్స్ అనమాట, సుప్రియా బొటిక్ అని ఆ అమ్మాయి సేల్ చేస్తూ ఉంది. ఇవి డైరెక్ట్ హోల్సేలర్స్ నుంచి మనకు వస్తాయి. ఇవి కాస్ట్ ఎంత తక్కువ చూడండి, శారీ 600 రూపీస్ అండి. శారీ చాలా బాగుందనమాట. నాకు యాక్చువల్గా ఎలా అయితే పిక్లో చూసానో నాకు అలాగే వచ్చిందనమాట ఈ శారీ అనేది. అండ్ మీరు ఇక్కడ చూస్తే నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఎలిఫెంట్స్ అనమాట. శారీ వచ్చి లైక్ కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్లా ఉందనమాట, చాలా బాగుంది. పేమెంట్ మీరు కావాలనుకుంటే గూగుల్ పే ద్వారా చేస్తే అమ్మాయి పంపిస్తుంది. అట్లాగే సీఓడి అయితే లేదండి, మనం కంపల్సరీ క్యాష్ అనేది డైరెక్ట్గా మనం కట్టిన తర్వాత తను పంపిస్తారు. చాలా బాగుందనమాట. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంది, జ్యువెలరీ కలెక్షన్ కానీ అన్నీ ఉన్నాయి. మనకేంటంటే నార్మల్గా రీసెలర్స్ పంపిస్తారు కదా ఈఎంఐలా కాదు, డైరెక్ట్ హోల్సేలర్, అందుకే మనకి తక్కువ కాస్ట్లో మనకు వచ్చేస్తాయి అన్నమాట ప్రోడక్ట్స్ అనేవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తన గ్రూప్ చెక్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు శారీ అయితే చాలా నచ్చింది. అండ్ దీంతోపాటు బ్లౌజ్ ఒకటి ఆర్డర్ చేశాను, ఆ బ్లౌజ్ కూడా మీతోటి నేను షేర్ చేస్తాను. ఇప్పుడు సేమ్ మనకి పిక్స్లో ఎలా ఉన్నాయో అలాగే వచ్చిందనమాట బ్లౌజ్ కూడా, మీకు నేను చూపిస్తాను. లైక్ ఏదన్నా రెగ్యులర్ కానీ పార్టీ వేర్ శారీస్ మీదకి ఆ బ్లౌజ్ బాగుంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను తీసుకున్నాను ఇక్కడ. అండ్ మీకు ఇప్పుడు నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను, చూసారా నాకైతే ఎంత నచ్చిందో అండి బ్లౌజ్. కాకపోతే కొంచెం లూజ్ ఉందన్నమాట, ఎందుకంటే అందరికీ ఫిట్ అయిన సైజెస్ అయితే రావు ఇవి. రెడీమేడ్ బ్లౌజ్ ఇది, ఎక్సలెంట్గా ఉండిందండి. నాకు సేమ్ పట్టు శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది అనిపించింది. లైక్ మనం మగ్గం వర్క్ వేసి అవి వేసి ఇవి వేసి మనం చేయిస్తుంటాం కదా, ఇది జస్ట్ 600 రూపీస్ అనమాట ఈ బ్లౌజ్. చాలా బాగా అనిపించింది నాకు. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగున్నాయండి. వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఈవెన్ శారీలో అయినా బ్లౌజ్లో అయినా మనకి చాలా మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. నేను తన గ్రూప్ అనేది ఇస్తానండి, ఫస్ట్ గ్రూప్ ఇస్తాను, సెకండ్ గ్రూప్ కూడా ఇస్తాను. మీకు ఒకటి ఫిల్ అయిన తర్వాత ఇంకో దానిలోకి వెళ్ళండి కావాలంటే. చాలా బాగున్నాయన్నమాట అమ్మాయి దగ్గర కలెక్షన్ అయితే. నాకు 600 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ ఐటమ్స్ బాగా వచ్చాయి, అందుకోసం మీతోటి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.